ఇక్కడ మనకి ఒక రికార్డ్స్ ని క్రైటీరియా బేస్డ్ కావచ్చు ఓనర్ బేస్డ్ లో షేర్ చేయాలంటే మస్ట్ అన్షుడ్ గా మనం వి కెన్ షేర్ టు పబ్లిక్ గ్రూప్స్ ఆర్ రోల్ అండ్ సబార్డినేట్స్ మాత్రమే షేర్ చేయగలము. అందుకోసమే పబ్లిక్ బిఫోర్ క్రియేటింగ్ క్రైటీరియా బేస్డ్ కావచ్చు ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్ క్రియేట్ చేసే ముందు మనం ఏదైనా పబ్లిక్ గ్రూప్ ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్ గ్రూప్ ఎందుకు అనే అంటే మనం ఒక పర్సన్ కి ఆ పర్టికులర్ రికార్డ్ ని యాక్సెస్ ఇవ్వలేం కదా, ఇవ్వాలనుకుంటే ఒక యూజర్ ఒక పర్సన్ ని గ్రూప్ లో యాడ్ చేయొచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ యూజర్స్ ని ఆర్ గ్రూప్ ఆఫ్ రోల్స్ ని కూడా మనం వి కెన్ యూజ్ ఇట్ ఇన్ పబ్లిక్ గ్రూప్ అన్నమాట. వి కెన్ ఇక్కడ మనకి ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ యూజర్స్, పబ్లిక్ గ్రూప్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ యూజర్స్ అంటే ఒక పబ్లిక్ గ్రూప్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు ఏంటనే చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం పబ్లిక్ గ్రూప్ ని క్రియేట్ చేసాము చూడండి. పబ్లిక్ గ్రూప్ ఈజ్ సెట్ ఆఫ్ యూజర్స్ ఇట్ కెన్ కంటెంట్ అండ్ ఇండివిజువల్ యూజర్స్ ఆర్ అదర్ గ్రూప్స్ ద యూజర్స్ ఇన్ ఏ పర్టికులర్ రోల్ ఆర్ టెరిటరీ ఆర్ ద యూజర్స్ ఇన్ ఏ రోల్ ఆర్ టెరిటరీ ప్లస్ ఆల్ ఆఫ్ ది యూజర్స్. అంటే దీంట్లో ఏంటి ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఒక నార్మల్ టెస్ట్ గ్రూప్ అని క్రియేట్ చేసుకుంటున్నాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యి చెప్తాను. ఇప్పుడు మనం ఏంటి ఈ టెస్ట్ గ్రూప్ లో ఇక్కడ సెర్చ్ ఫర్ పబ్లిక్ గ్రూప్స్ ఆల్రెడీ ఈ పబ్లిక్ గ్రూప్ లో ఉన్న పర్సన్ ని యాడ్ చేయొచ్చు, అదేవిధంగా మనకు ఉన్న రోల్స్ లో ఉన్న వాళ్ళని యాడ్ చేయొచ్చు. ఇఫ్ ఎనీ యూజర్ అండర్ దిస్ సిఇఓ రోల్ దట్ పర్సన్స్ అందరూ ఆర్ యూజర్స్ అందరూ ఈ పబ్లిక్ గ్రూప్ లో మెంబర్స్ అవుతారు. ఓకే అదేవిధంగా ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ రెప్స్ కావచ్చు, ఆ రోల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పబ్లిక్ గ్రూప్ లో ఉండొచ్చు. అదేవిధంగా రోల్స్ అండ్ సబార్డినేట్స్, రోల్స్ అండ్ సబార్డినేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ మేనేజర్ అని పెట్టానుకో, మార్కెటింగ్ మేనేజర్ అండ్ హీ సబార్డినేట్ ఎవడు మార్కెటింగ్ రెప్స్, మళ్ళీ మార్కెటింగ్ రెప్స్ ని మళ్ళీ పర్సనల్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. రోల్ అండ్ సబార్డినేట్స్ అని పెట్టినప్పుడు ఇఫ్ ఇట్ ఇఫ్ ఈ సెలెక్ట్ మార్కెటింగ్ మేనేజర్ అనే వాడిని ఈ మెంబర్స్ లో యాడ్ చేస్తే సబార్డినేట్ ఎవడు ఆ పర్టికులర్ మార్కెటింగ్ మేనేజర్ కి మార్కెటింగ్ రెప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెలెక్టింగ్ ది సర్వీస్ మేనేజర్ అని వాడిని సెలెక్ట్ చేశారు, రోల్ అండ్ సబార్డినేట్స్ అంటే సర్వీస్ మేనేజర్ కింద ఉన్న సబార్డినేట్ ఎవడు సర్వీస్ రెప్స్ వాళ్ళు కూడా ఈ పబ్లిక్ గ్రూప్ లో మెంబర్ అయిపోతాడు. అదేవిధంగా వీ కెన్ చూస్ ఇట్ యాజ్ ఏ రో యూజర్, ఈ యూజర్ కూడా ఈ పబ్లిక్ గ్రూప్ లో మెంబర్ గా చేయొచ్చు అనమాట. ఇలా వీ కెన్ యాడ్ ది యూజర్స్ ఆర్ గ్రూప్ ఎనదర్ గ్రూప్ ఆర్ ఎల్స్ రోల్ రోల్ అండ్ సబార్డినేట్స్ కూడా మెంబర్స్ గా ఈ పర్టికులర్ పబ్లిక్ గ్రూప్ లో మెంబర్స్ గా అసైన్ చేయొచ్చు యాడ్ చేయొచ్చు. ఓకేనా, ఇలా మనకి వీ హ్యావ్ టూ గ్రూప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ ఏంటి, బ్యాచ్ టైమింగ్స్ అనే ఒక షేరింగ్ రూల్ రాశాను, ఐ వాంట్ టు షేర్ ది బేస్డ్ ఆన్ ది క్రైటీరియా. నా రిక్వైర్మెంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ క్రైటీరియా వైజ్ గా బ్యాచ్ స్టార్ట్ టైమ్ ఈక్వల్స్ టు 10 AM అంటే ఐ వాంట్ టు షేర్ దట్ రికార్డ్ టు వన్ గ్రూప్ అనమాట. ఇక్కడ చూడండి ఇది క్రైటీరియా ఇస్తాం. ఓకే ఇది రూల్ టైప్, ఏ రూల్ టైప్ అంటే బేస్డ్ ఆన్ క్రైటీరియా వైజ్ గా మనం చేయాలా ఈ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలా ఆర్ ఎల్స్ బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ వైజ్ గా ఈ పర్టికులర్ షేరింగ్ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తాం అనమాట. ఇక్కడ ఫస్ట్ రూల్ నేమ్, తర్వాత సెకండ్ స్టెప్ లో రూల్ టైప్, థర్డ్ స్టెప్ లో ఏ క్రైటీరియా బేసుకున్నా ఇఫ్ యూ సెలెక్ట్ బేస్డ్ ఆన్ క్రైటీరియా అని పెడితే ఆ క్రైటీరియా ఆ కండిషన్ అనేది మనం వి షుడ్ మెన్షన్ హియర్ అనమాట. ఈ థర్డ్ స్టెప్ లో మనం ఆ క్రైటీరియాని మెన్షన్ చేయాలి. ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఎవరికి షేర్ చేయాలి ఈ పర్టికులర్ రికార్డ్స్ ని, ఐ వాంట్ షేర్ ఫర్ విచ్ యూజర్ ఆర్ విచ్ గ్రూప్ అని అర్థం అనమాట. చూడండి సెలెక్ట్ ది యూజర్స్ టు షేర్ విత్ పబ్లిక్ గ్రూప్స్ అని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ పబ్లిక్ గ్రూప్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి బ్యాచ్ గ్రూప్ అనేది ఉంది అనమాట. ఈ బ్యాచ్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకున్నాను నేను, అంటే బ్యాచ్ గ్రూప్ లో ఎవడైతే ఉన్నాడో ఆ మెంబర్స్ అందరికి ఈ షేరింగ్ రూల్ అనే ద్వారా ఆ రికార్డ్స్ మీద యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ ది లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఫర్ ది యూజర్స్, అంటే యాక్సెస్ లెవెల్ రీడ్ ఓన్లీ ఇవ్వాలా రీడ్ రైట్ ఇవ్వాలా, రీడ్ ఓన్లీ ఇవ్వాలా రీడ్ రైట్ ఇవ్వాలా. నేను ఓన్లీ రీడ్ ఓన్లీ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, అందుకే సేవ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా షేరింగ్ రూల్ క్రియేట్ చేస్తాము. వాలిడ్ ఫార్మాట్ ఆఫ్ టైమ్ టైం ఇచ్చాము కదా, ఏమంటారంటే మనం
చూపిస్తుంది. ఓకే, మీరు కిందకు వచ్చి చూస్తే మనకి షేరింగ్ రూల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. బ్యాచ్ షేరింగ్ రూల్ ఏంటి, ఇట్ ఈస్ ఏ క్రైటీరియా. క్రైటీరియా అంటే బ్యాచ్ స్టార్ట్ టైం ఈక్వల్స్ టు 10 అయి ఉంటే ఎవరికి షేర్ చేయాలి రికార్డు, బ్యాచ్ గ్రూప్ లో ఉన్న పర్సన్ కి. బ్యాచ్ గ్రూప్ లో ఎవరున్నారు పర్సన్స్, ఐ మీన్ మెంబర్, ఓకేనా, టెస్ట్ యూజర్ అనే పర్సన్ కి, ఆ మెంబర్ కి ఈ పర్టికులర్ బ్యాచ్ రికార్డ్ అనేది షేర్ అయింది. ఏ లెవెల్ ఆఫ్ యాక్సెసింగ్, రీడ్ ఓన్లీ, ఓన్లీ చూడటం వరకు మాత్రమే, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఈ పర్టికులర్ యూజర్ కి ప్రొఫైల్ ఏముంది అనేది. ఆ ప్రొఫైల్ కి వ్యూ ఆల్ మోడిఫై అయ్యి ఉంటే ఏం చెప్పాను, మొన్ననే చెప్పాను షేరింగ్ రూల్స్ లో గోడబిలిటీలో ఏది ఉన్నా కానీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఇట్ ఓవర్ రైడ్ అయిపోతుంది అని చెప్పాను. ఇట్ ఈస్ ఓవర్ రైడెడ్ అంటే ఇట్ విల్ కమ్ వాట్ వీ హ్యావ్ ఇన్ ది ప్రొఫైల్ లెవెల్. ఇక్కడ మనకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి, బ్యాచెస్ మీద ఉంది, వ్యూ ఆల్ మోడిఫై అని ఉంది ట్రైనింగ్ యూజర్కి. అందుకోసమే మనం ఏది రాసినా కానీ అది ఓవర్ రైడ్ అయిపోయి మనం మోడిఫైల్ రెండు తీస్తాం. ఓకే, సేవ్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఈ రికార్డ్ క్రియేట్ చేశాను. మనకేంటి ఓడబ్ల్యూటీ సెట్టింగ్ లో మనకేముంది, బ్యాచ్ మీద ప్రైవేట్ అని ఉంది. బ్యాచ్ మీద ప్రైవేట్ అని ఉంది అంటే ఎవడు క్రియేట్ చేస్తే వాడికి మాత్రమే ఈ రికార్డ్స్ మీద యాక్సెస్ ఉంటుంది. అందుకోసమే నేను ఈ ట్రైనింగ్ యూజర్ అనే టెస్ట్ యూజర్తో లాగిన్ అవుతాను, యాక్సెస్ చూస్తాను. ఓకే, మనకు బ్యాచెస్ వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి క్రియేట్ చేసాం కదా, ఫోర్ ఐదు కాపీ చేసుకుంటే కావాలనుకుంటే మనం క్లాస్ చేసుకోవచ్చు. ఓన్లీ మనకి రీడ్ ఓన్లీ వచ్చిన ఫిటీస్ ఎడిట్ చేస్తే మనకి ఇన్సఫిషియెంట్ యాక్సెస్ వస్తుంది. ఎందుకు, ఓన్లీ చదవటం మాత్రమే మనకి యాక్సెస్ ఇచ్చారు, ఓకేనా. ఎందుకు ఈ షేరింగ్ రూల్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ షేరింగ్ రూల్కి వెళ్తాను, షేరింగ్ రూల్స్కి వెళ్ళి బ్యాచ్ షేరింగ్ రూల్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడండి ఎడిట్ చేసి ఒకసారి కావాలనుకుంటే యాక్సెస్ మార్చుకోండి. యాక్సెస్ లెవెల్ రీడ్ రైట్ ఇవ్వండి, రీడ్ రైట్ ఇస్తే మళ్ళీ అక్కడ యాక్సెస్ మారిపోయింది చూడండి, ఓకేనా. రీఫ్రెష్ చేయండి, ఓకేనా. అంటే మనం ఈ క్రైటీరియా బేస్డ్ షేరింగ్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ రికార్డ్స్ ని మనం వీ కెన్ షేర్ టు వన్ యూ పర్సన్ ఆర్ వన్ మెంబర్ ఆర్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కి, ఓకేనా. డిఫరెంట్ యాక్సెస్ తో ఒకసారి రీడ్ ఓన్లీ ఇవ్వచ్చు, లేకపోతే రీడ్ రైట్ ఇవ్వచ్చు, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వైజ్ గా వీ కెన్ గివ్ ది యాక్సెస్ అన్నమాట. గాట్ ఇట్? హలో టీమ్, ఓకే మణికంట, తిరు మీకు పాపారావు,
Yeah, next one. Criteria based అయిపోయింది. Next owner based చూద్దాం. అక్కడ మీనింగ్ ఇక్కడే ఉంది మనకి. మీనింగ్ ఇక్కడ ఉంది ఓనర్ బేస్డ్. ఓకేనా? ఓనర్ బేస్డ్ అంటే ఓనర్ అంటే పర్టికులర్ యూజర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని ఆర్ గ్రూప్ ఆఫ్ యూజర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని మాత్రమే షేర్ చేయాలి. ఇక్కడ ఏంటి, ఆ స్టార్ట్ టైం ఈక్వల్ టు కండిషన్ బేస్ చేసుకుని రికార్డ్స్ ని షేర్ చేశాం. ఇదేంటి నెక్స్ట్ వన్ ఓనర్ బేస్డ్ అంటే ఏంటి, ఆ బ్యాచ్ యొక్క ఓనర్ ఈజ్ ఈక్వల్ టు రాజు అయితేనే ఆ రికార్డ్స్ మాత్రమే, రాజు యొక్క రికార్డ్స్ మాత్రమే షేర్ చేయండి. ఇప్పుడు మన ఆర్క్ లో ఒక 10 మెంబర్స్ యూజర్స్ ఉన్నారు. ఓకేనా? ఎవరెవరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఉన్నాడు, హరి ఉన్నాడు, వంశీ ఉన్నాడు, తిరు ఉన్నాడు, నారాయణ ఉన్నాడు, ముస్తాన్ ఉన్నాడు, ముప్పారావు ఉన్నాడు, శంకర్ ఉన్నాడు. ఇలా ఉన్నారనుకుందాం. ఓకేనా? ఇలా ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్క్ లో. మనకేంటి దీని అర్థం ఏంటి, ఓనర్ బేస్డ్ షేరింగ్. ఓనర్ బేస్డ్ అంటే వీళ్ళందరూ యూజర్స్. ఇఫ్ ది ఓనర్ ఈక్వల్ టు రాజు అయితే, ఆ రికార్డ్ యొక్క ఓనర్ ఈక్వల్ టు రాజు అయితే, ఓకేనా, దెన్ ఓన్లీ షేర్ దోస్ రికార్డ్స్ టు రికార్డ్స్ టు హరి, మణి, శంకర్ ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా ఇదా ఓన్లీ ఓనర్ రాజు అయితేనే ఆ రికార్డ్స్ షేర్ చేయ, ఎవరికి చేయాలి, ఈ ముగ్గురికి మాత్రమే. ఓకేనా? ఇటువంటి టైంలో ఇటువంటి రిక్వైర్మెంట్స్ వస్తే ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్ చెప్తాం. ఓకేనా? ఇప్పుడు ఎలా ఏంటనే చూద్దాం. ఓనర్ బేస్డ్ అడ్మిన్ తో లాగిన్ అయ్యారు కదా, ఇక్కడికి రండి. సేమ్ బ్యాచ్ మీద ఇంకొక రూల్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రీడ్ ఓన్లీ పెడదాం, పబ్లిక్ రీడ్ ఓన్లీ. ఆర్ ఎల్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ మీద రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఇంకో ట్రైనింగ్ ఉంది కదా, ఈ ట్రైనింగ్ లో ఏమన్నా ఏంటనే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసున్నాయా, ఓకే, ట్రైనింగ్ ఓనర్ బేస్ చేసుకొని మనం డీల్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, మన ఏ ఆబ్జెక్ట్ మీద రాయాలంటే అక్కడికి వచ్చి ట్రైనింగ్ షేరింగ్ రూల్స్, ఇక్కడ న్యూ బటన్ ఉంటుంది, న్యూ బటన్ క్లిక్ చేద్దాం. ఓకే, ట్రైనింగ్ ఓకే, రూల్ టైప్ ఏంటి, బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్. ఓకేనా? రికార్డ్ ఓనర్ సెలెక్ట్ విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్. ఇక్కడ ఏ ఓనర్ని మనం సెలెక్ట్ చేయాలి, ఇక్కడ ఏ ఓనర్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే ఫైండింగ్ ఓన్డ్ బై మెంబర్స్ ఆఫ్. ఓకేనా? దానికోసం కూడా మనం మస్ట్ అండ్ షుడ్ గా ఒక పబ్లిక్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి, ఒక పబ్లిక్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. దానికోసం మనం మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ ట్రైనింగ్ రాజు అనే రికార్డ్స్ ని వేరే పర్సన్ కి నేను రాజు గ్రూప్ అనేది పెడుతున్నాను ఇక్కడ. ఓకే, ఈ రాజు గ్రూప్ లోకి నేను ఎవరిని అసైన్ చేస్తున్నాను, ఒక యూజర్ని. ఆ యూజర్ ఎవరు, ట్రైనింగ్ రాజు. ఈ ట్రైనింగ్ రాజు అనే రికార్డ్స్ ని ఐ వాంట్ షేర్ విత్ సమ్ అదర్ పర్సన్. ఓకేనా? ఈ రాజు అనే పర్సన్ యొక్క క్రియేట్ చేసిన వాళ్ళని వీళ్ళకి అసైన్ చేస్తున్నాను, వీళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాను. హరి, మణి, శంకర్ అనే అంటే వాళ్ళందరినీ వేరే గ్రూప్ లో మెయింటైన్ చేస్తాను.
ఓకేనా, రాజు అనేవాడిని ఒక గ్రూప్ లో మెయింటైన్ చేస్తాను, ఈ ముగ్గురిని ఒక గ్రూప్ లో మెయింటైన్ చేస్తాను. ఓకేనా, ఈ గ్రూప్ ఆఫ్ అంటే రాజు క్రియేట్ చేసిన రికార్డ్స్ ని వీళ్ళకి యాక్సెస్ ఇస్తాను అనమాట బై యూజింగ్ ఓనర్ బేస్ షేరింగ్ రూల్ ద్వారా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేయండి ఒకసారి, క్లారిటీగా కనిపిస్తుంది. ఓనర్ బేస్ పబ్లిక్ గ్రూప్స్ ఏంటి చూడండి, ట్రైనింగ్ ఓన్డ్ బై మెంబర్స్ ఆఫ్, ఎవరి రికార్డ్స్ ని షేర్ చేయాలి, నేను రాజు గ్రూప్ తో అంటే రాజు క్రియేట్ చేసిన రికార్డ్స్ ని ఎవరితో షేర్ చేయాలి, సెలెక్ట్ ది యూజర్స్ టు షేర్ విత్. ఫస్ట్ స్టెప్ ఏంటి, రూల్ నేమ్ ఇస్తాము. సెకండ్ స్టెప్ ఏంటి, ఆ పర్టికులర్ రూల్ టైప్ ని సెలెక్ట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్. థర్డ్ స్టెప్ ఏంటి, ఎవరి రికార్డ్స్ ని షేర్ చేయాలి, ఎవరి రికార్డ్స్ ని రాజు గ్రూప్ కి సంబంధించిన రికార్డ్స్ ని ఎవరికి షేర్ చేయాలి. పబ్లిక్ గ్రూప్ షేర్ చేయొచ్చు, రోల్స్ రోల్ అండ్ సబ్నెట్స్ క్రియేట్ షేర్ చేయొచ్చు. నేను ఓన్లీ పబ్లిక్ గ్రూప్ కి షేర్ చేస్తున్నాను, ఇప్పుడు బ్యాచ్ గ్రూప్ అనే వాళ్ళకి షేర్ చేస్తున్నాను. ఓకేనా, రాజు క్రియేట్ చేసిన రికార్డ్స్ ని బ్యాచ్ గ్రూప్ అనే వాళ్ళకి షేర్ చేస్తున్నాను. ఏ టైప్ ఆఫ్ యాక్సెస్, సెలెక్ట్ ది లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఫర్ ది యూజర్స్. దీనికన్నా ముందు మనం ఓకే రీడ్ ఓన్లీ ఇచ్చేసాను, షేర్ చేస్తున్నాను. ఓకే ఫైన్ సూపర్. దీనికన్నా ముందు ఇట్ మనం ఈ పబ్లిక్ గ్రూప్స్ లో మనం బ్యాచ్ గ్రూప్ లో ఎవరు ఉన్నారో చూడండి. ఈ బ్యాచ్ గ్రూప్ లో టెస్ట్ యూజర్ ఉన్నారు, ఈ టెస్ట్ యూజర్ యొక్క ప్రొఫైల్ ఏంటి, ట్రైనింగ్ యూజర్. ఓకేనా, ట్రైనింగ్ అనే యూజర్ ట్రైనింగ్ ఆబ్జెక్ట్ మీద షేరింగ్ రూల్ రాసాము. ఈ ట్రైనింగ్ ఆబ్జెక్ట్ మీద ఈ పర్టికులర్ ప్రొఫైల్ కి ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉందో చూడండి. ఓకే, ట్రైనింగ్స్ ఓన్లీ రీడ్ క్రియేట్ ఎడిట్ డిలీట్, ఎవరు మోడిఫై లేదు. ఓకే ఫైన్. నెక్స్ట్ థింగ్, షేరింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ట్రైనింగ్ మీద ఏముంది, మనకి పబ్లిక్ రీడ్ రైట్ ఉంది. పబ్లిక్ రీడ్ రైట్ ఉంటే వితౌట్ మనకి షేరింగ్ రూల్స్ రాసినా రాయకపోయినా ఒకటే. ఇక్కడ ఆల్రెడీ ఓడబ్ల్యూడి సెట్టింగ్ ఇక్కడ పబ్లిక్ రీడ్ రైట్ ఉంది, షేరింగ్ రూల్స్ రాసినా ఉంటే రాయకపోయినా ఒకటే. ఎందుకంటే ఓడబ్ల్యూడి ఆర్గనైజ్ అంటే డిఫాల్ట్ యాక్సెస్ అనేది, ఆల్రెడీ డిఫాల్ట్ యాక్సెస్ అనేది పబ్లిక్ రీడ్ రైట్ ఉంది. అట్లాంటప్పుడు మనం మళ్ళీ మనం షేరింగ్ రూల్స్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి అందుకోసం ప్రైవేట్ అని పెడుతున్నాను. ఈ షేరింగ్ ఓడబ్ల్యూడి సెట్టింగ్ ఈక్వల్ టు ప్రైవేట్ ఉన్నప్పుడు ఆర్ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉన్నప్పుడు మాత్రమే మనం షేరింగ్ రూల్స్ రాసిన అవి దానికి ఒక అర్థం అనమాట, మీనింగ్. లేకపోతే వేస్ట్ కదా, ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ యాక్సెస్ పబ్లిక్ రీడ్ రైట్ ఉంటే ఎవరి రికార్డ్ ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని స్పెసిఫిక్ గా మళ్ళీ యాక్సెస్ షేరింగ్ రూల్ రాయాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా నేను ఈ ట్రైనింగ్ రూల్ రాశాను. ఈ ట్రైనింగ్ రూల్ ఏంటి, ఓనర్ ఇన్ ఈస్ రాజు గ్రూప్ ఉంటే ఓనర్ ప్లేస్ లో. రాజు గ్రూప్ అంటే ఎవరు, ఈ రాజు గ్రూప్ లో ఉన్న యూజర్ అయి ఉంటే, ఈ మెంబర్స్ ఎవరైనా అయి ఉన్నా ఆ పర్టికులర్ రికార్డ్స్ ఎవరికి షేర్ చేస్తాను, బ్యాచ్ గ్రూప్ కి షేర్ చేస్తున్నాను. ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇస్తున్నా, రీడ్ ఓన్లీ ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఒక ట్రైనింగ్ రికార్డ్ ని క్రియేట్ చేస్తాను. ట్రైనింగ్ ని క్రియేట్ చేస్తాను. ట్రైనింగ్ ఈ ఓనర్ ఎవరు, ట్రైనింగ్ రాజు. ఓకేనా, ఈ పర్టికులర్ రికార్డ్స్ ని ఎవరికి షేర్ చేశాను నేను, వేరే యూజర్ కి షేర్ చేశాను, వేరే గ్రూప్ కి. ఆ గ్రూప్ లో వీడు ఉన్నాడు కాబట్టి వీడికి ఓన్లీ యాక్సెస్ ఉంటుంది, ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉంటుంది. ఈ క్లౌడ్ గ్రూపింగ్ మీద రీడ్ యాక్సెస్ ఉంటుంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎడిట్, ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్. ఎందుకు, మనకి యాజ్ పర్ ది ఓడబిలిటీ సెట్టింగ్ అనేది ప్రైవేట్ ఉంది, ప్రైవేట్ ఉంటే ఎవరి రికార్డ్ వాడు చూడగలడు. కానీ ఇక్కడ మనం షేరింగ్ రూల్స్ రాసాం కాబట్టి వీడికి యాక్సెస్ వచ్చింది. కావాలంటే షేరింగ్ రూల్ తీసేస్తాను, చూడండి ఏమవుతుందో. మళ్ళీ మీకు చేసి చూపిస్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. షేరింగ్ రూల్ లేదు, ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్ ఆన్ ది సేమ్ రికార్డ్. ఇప్పుడు వెళ్ళి నేను షేరింగ్ రూల్ రాస్తాను ఆన్ ట్రైనింగ్ ఆబ్జెక్ట్. ట్రైనింగ్ ఆబ్జెక్ట్ ఓనర్ బేస్డ్
ఎవరి రికార్డ్స్ ని, రాజు గ్రూప్ లో ఉన్న రికార్డ్స్ ని బ్యాచ్ గ్రూప్ లోకి షేర్ చేస్తాను. ఏ టైప్ ఆఫ్ యాక్సెస్? రీడ్ ఓన్లీ యాక్సెస్. షేరింగ్ రూల్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి యాక్సెస్ వస్తుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, ఈ రికార్డ్ మీద యాక్సెస్ ఉంటుంది. ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్, ఎడిట్ చేస్తే మళ్ళీ యాక్సెస్ ఉంటుంది. మనకి ఎందుకు? మనకు ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాము మనం షేరింగ్ రూల్ ద్వారా. ఇఫ్ ఐ నీడ్ ఎనీ షేరింగ్ ఎనీ యాక్సెస్, వేరే ఇంకా యాక్సెస్ కావాలి అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకొని ఓకే ఈ యాక్సెస్ అనేది రీడ్ రైట్ కూడా ఇవ్వచ్చు అనమాట. చేయండి, యూ కెన్ ఎడిట్ అనమాట. మార్చుకోవచ్చు. ఎందుకంటే ఎడిట్ యాక్సెస్ ఇచ్చాం త్రూ షేరింగ్ రూల్ ద్వారా. ఓకేనా టీమ్? షేరింగ్ రూల్స్ అర్థమయ్యాయా? చాలా చాలా ఇంపార్టెంట్ షేరింగ్ రూల్స్. ఓకే నెక్స్ట్, అసలు మాన్యువల్ షేరింగ్ అంటే ఏంటి, ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చి మాన్యువల్ షేరింగ్. ఇక్కడే ఉంది మీనింగ్. మాన్యువల్ గా పర్టికులర్ రికార్డ్ దగ్గరికి వెళ్ళి మనం షేర్ చేయడం. మాన్యువల్ షేరింగ్ ఇస్ నథింగ్ బట్ నథింగ్ బట్ టు షేర్ ది రికార్డ్ ఆర్ రికార్డ్స్ బై మాన్యువల్. ఓకేనా? ఈ ఎలాగా ఏంటనే చూద్దాం. దానికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ షేరింగ్ సెట్టింగ్స్ లో ఓడబిలిటీ దీన్ని ఎడిట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ చూడండి మనకి మాన్యువల్ యూజర్ రికార్డ్ షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది చెక్ బాక్స్ చెక్ చేయాలి, సేవ్ ఇట్ యూజర్ మాన్యువల్ రికార్డ్ షేరింగ్ అనే దాన్ని. ఇక్కడ మనకి ప్రతి రికార్డ్ దగ్గర చూడండి షేరింగ్ అనే ఒక బటన్ ఉంటుంది. పర్టికులర్ రికార్డ్ దగ్గర ఈ షేరింగ్ బటన్ క్లిక్ చేయగానే వీ కెన్ షేర్ టు గ్రూప్ ఆఫ్ యూజర్ కావచ్చు, వేరే యూజర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షేర్ దిస్ గ్రూప్. ఆల్రెడీ మనకి ఎందుకంటే తనకి షేరింగ్ రూల్ ఉంది కాబట్టి మళ్ళీ స్పెసిఫిక్ గా మనం ఎందుకంటే ఈ స్టూడెంట్ అను మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో ఉంది కాబట్టి బ్యాచెస్ మీద ఎటువంటి యాక్సెస్ ఉందో అదే యాక్సెస్ దీనికి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎటువంటి షేరింగ్ రూల్స్ లేవు హాస్పిటల్ అనే రికార్డ్ మీద. ఓకేనా? ఈ పర్టికులర్ రికార్డ్ ని ట్రైనింగ్ రాజు ఉన్నాడు, ఐ వాంట్ టు షేర్ దిస్ రికార్డ్స్ టు ఓకేనా. నేను చూడండి మీరు క్లారిటీగా సరే ఈ పర్టికులర్ రికార్డ్ ని ఐ వాంట్ టు షేర్ దిస్ రికార్డ్ టు సమ్ అదర్ పర్సన్ బై మాన్యువల్లీ. మాన్యువల్లీ ఎలాగంటే ఇక్కడ షేరింగ్ అనే బటన్ ఉంటుంది ప్రతి ఆబ్జెక్ట్ మీద. ఎప్పుడు ఆ పర్టికులర్ ఈ గ్రూప్ షేరింగ్ సెట్టింగ్స్కి వెళ్ళి మనం మాన్యువల్ షేరింగ్ అనే ఒక ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తే మాన్యువల్ షేరింగ్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తాము. ఎలాగా అంటే ఇక్కడ ఎడిట్ చేసుకొని చేసి ఓడబ్ల్యూడి సెట్టింగ్ ఇక్కడ మాన్యువల్ యూజర్ రికార్డ్ షేరింగ్. దాని అర్థం ఏంటంటే యూజర్స్ కెన్ షేర్ దేర్ ఓన్ యూజర్ రికార్డ్ అన్నమాట. ఆ పర్టికులర్ ఓనర్ అనేవాడు హీ కెన్ ఏబుల్ టు షేర్ హిస్ ఓన్ రికార్డ్స్ టు సమ్ అదర్ పర్సన్. ఎలా అంటే ఇక్కడ చూడండి షేరింగ్ క్లిక్ చేసి
పర్సన్స్ కి ఏ యూజర్ కి షేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షేర్ దిస్ ఒక యూజర్ కి, లేకపోతే పబ్లిక్ గ్రూప్స్ కి షేర్ చేయాలనుకుంటున్నాను, బ్యాచ్ గ్రూప్ ని యాడ్ చేసి షేర్ చేయాలనుకుంటున్నాను. ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంది, రీడ్ ఓన్లీయా రీడ్ రైటా, రీడ్ ఓన్లీయా ఇస్తాం అనుకుంటున్నాను, ఓన్లీ రీడ్ ఓన్లీ. ఓకేనా? ఎప్పుడు ఈ హాస్పిటల్ మీద, ఈ హాస్పిటల్ అనే ఆబ్జెక్ట్ మీద ఓరిడబిలిటీ సెట్టింగ్ ఏముంది, పబ్లిక్ రీడ్ రైట్ ఉంది. పబ్లిక్ రీడ్ రైట్ ఉంటే మళ్ళీ షేరింగ్ ఎందుకు అవసరం లేదు కదా. ఎప్పుడు షేరింగ్ అనేది పిక్చర్లోకి వస్తుంది, పబ్లిక్ రీడ్ ఓన్లీ ఆర్ రీడ్ రైట్ ఆర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ రీడ్ రీడ్ ఓన్లీ ఉన్నప్పుడు మాత్రమే షేరింగ్ రూల్స్ అనేది మనం రాయాలి, లేకపోతే అవసరం లేదు. నో నీడ్ టు రైట్ షేరింగ్ రూల్స్. ఇక్కడ ఓడబ్ల్యూటీ సెట్టింగ్ ప్రైవేట్ పెట్టాను, ప్రైవేట్ పెట్టాను కాబట్టి ఇక్కడ షేరింగ్ రూల్ ద్వారా, ఈ మాన్యువల్ షేరింగ్ ద్వారా ఐ వాంట్ టు షేర్ దట్ రికార్డ్ టు బ్యాచ్ గ్రూప్. బ్యాచ్ గ్రూప్ అనే యూజర్ కి ఈ పర్టికులర్ రికార్డ్ ని, యశోద హాస్పిటల్ అండ్ రికార్డ్ ని షేర్ చేశాను అనమాట. రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాను. కావాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఈ యాక్సెస్ చూడండి. ఓకే, ఎడిట్ చేస్తే వీ డోంట్ హ్యావ్ యాక్సెస్, ఇన్సఫిషియంట్ యాక్సెస్ అనమాట. మళ్ళీ కావాలనుకుంటే ఈ పర్టికులర్ యూజర్ అనేవాడు షేరింగ్ ద్వారా, ఇక్కడ చూడు, వీడికి ఆల్రెడీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాడు, ఎడిట్ చేసుకొని రీడ్ రైట్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. రీడ్ రైట్ యాక్సెస్ ఇస్తే ఆ పర్టికులర్ యూజర్కి మాత్రమే, యూజర్ ఓనర్ అయి ఉంటే ఆ ఓనర్ మాత్రమే మాన్యువల్గా వెళ్ళిపోయి షేర్ చేస్తాడు రికార్డ్ని. యూ కెన్ ఏబుల్ టు ఎడిట్. ఓకేనా టీమ్? ఎనీ డౌట్స్? వంశీ, ప్రాక్టీస్ చేయాలన్న కొంచెం డౌట్స్ అంటే, ఇప్పుడు దాకా చెప్పింది బాగానే అర్థమైంది, జస్ట్ అప్పుడక్కడ ప్రాక్టీస్ చేస్తే మాకు ఐడియా వస్తుంది. ఓకే కదా, ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ప్రాక్టీస్ చేస్తేనే ఉంటుంది మీకు నిజమేది. తిరు మీరు రికార్డ్ స్టాప్ చేయరండి.